హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఏ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. అఫ్కోర్స్ గైస్, ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతామంటే, లియో ట్రైలర్ వచ్చి రిలీజ్ అయింది. అఫ్కోర్స్ ఇప్పుడు టైం ఎంతంటే 6:35, ఓకే, ఎగ్జాక్ట్గా 6:35 ట్రైలర్ రిలీజ్ చేసి 2 మినిట్స్ అయింది. 2 మినిట్స్లోనే 2.3 lakh వ్యూస్, అప్పుడే అర్థం చేసుకోండి హైప్ ఎంత మాత్రం ఉందని. అఫ్కోర్స్ తెలుగు వాళ్ళకి తమిళ్లో ఆ ట్రైలర్ అనేది తమిళ్లో రిలీజ్ చేశారు. తెలుగు వాళ్ళకి వచ్చి అది అర్థం కాదు కదా, దానివల్ల మీకు ఎలా ఉంది ట్రైలర్ అనేది రియాక్షన్లో, ప్లస్ మీకు ఆ ట్రైలర్లో ఏముందని మొత్తం డీటెయిల్కి చెప్పబోతాను. హెల్త్ కొంచెం బాగలేదు, దాని గురించి నేను లాస్ట్లో చెప్తాలండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం ట్రైలర్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ట్రైలర్ నేను సైడ్ లైన్ నేను ఎక్కడ యాడ్ చేయబోయలేదు. ఎందుకంటే యాడ్ చేస్తే మేబీ ఇట్స్ మే కాపీరైట్ ఇష్యూస్ అవ్వచ్చు, దానివల్ల ట్రైలర్ నేను యాడ్ చేయబోయలేదు. అఫ్కోర్స్ ఈ టైంకి మీరు అందరూ ట్రైలర్ చూసుంటారని నేను అనుకుంటున్నాను. చూసారా లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అఫ్కోర్స్ ట్రైలర్ ఎలా ఉందో మీకు చెప్తా వెయిట్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు 2:43 ట్రైలర్ అనేది ఉంది. 2:43. ఓకే ఓకే, లెట్స్ ప్లే గాయస్. సబ్ టైటిల్ ఇలా ఉంది, ప్రతి ఒక్కరికి సబ్ టైటిల్ పెట్టుకున్నా చూడండి. అఫ్కోర్స్ ఫస్ట్ మాటే తలపతి విజయ్ డైలాగ్, సీరియల్ కిల్లర్. ఓకేనా, ఒక సీరియల్ కిల్లర్ గురించి మాట్లాడుతున్నాడు. అఫ్కోర్స్ ఇది ఎల్సీయూలో ఏమో ఉందా లేదా చూద్దాం. ఉండండి, లేదు, ఎల్సీవీలో ఏమి లేదు. సంజయ్ దత్ ఉన్నాడు, త్రిషా, అర్జున్, ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ అనేది ఈ మూవీలో ఉన్నారు. మిష్కిన్ ఉన్నాడు, మన్సూరీల్ ఖాన్ ఉన్నాడు, ఇలా చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ అనేది ఉన్నారు. ఓకే, లెట్స్ ప్లే. నేను ఫస్ట్ ట్రైలర్ చూసి ఎలా ఉందో మీకు చెప్తా ఉండండి. గాయస్, ఆడియో లైన్స్ జరగలేదు తమిళ్లో, దట్ మీన్స్ తలపతి విజయ్ది. ఆడియో లైన్స్ జరగకపోయినా ట్రైలర్లో కుట్టి స్టోరీ చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఒక సీరియల్ కిల్లర్ గురించి తలపతి విజయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గాయస్, ఈ ట్రైలర్ని ఇప్పుడు దాకా నేను 1:44 చూశాను. ఈ ట్రైలర్ చూసేటప్పుడు హిస్టరీ ఆఫ్ వైలెన్స్ కొంచెం కనెక్ట్ ఉండేట్టుంది. అందరూ చెప్పే ఉంటారు హిస్టరీ ఆఫ్ వైలెన్స్ నుంచి కొంచెం ఇన్స్పైర్ అయ్యున్నాడు లోకేష్ కనగరాజ్ మాత్రం అర్థమవుతుంది. ఎలా చెప్తున్నానంటే, చూసేటప్పుడు తెలుస్తుంది విజయ్ వచ్చి ఏదో ఒక ప్లేస్లో ఉన్నాడు. విజయ్ని ఎనిమీస్, అదే ఎనిమీస్ అంటే విలియన్స్ వచ్చి టార్గెట్ చేస్తున్నాడు. విజయ్ దాని తర్వాత ఒక విశ్వ రూపం ఎత్తున్నాడు, అదే ట్రైలర్లో ఉంది. గాయస్ వేరే లెవెల్లో ఉంది ట్రైలర్ అయితే. లాస్ట్లో వచ్చి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పినారు. అఫ్కోర్స్ గైస్, ట్రైలర్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఒకసారి చూశాను, నాకు ఇంకా ఏం అర్థం కాలేదు. రెండోసారి కూడా మీకు చూసి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండండి. గాయస్, ట్రైలర్ని అయితే చూశాను, సూపర్గా ఉంది. అఫ్కోర్స్ యూట్యూబ్ అయితే బ్రేక్ అయిపోతుందని చెప్పొచ్చు. వ్యూస్ వచ్చి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంది, లైక్స్ అనేది పెరుగుతూ ఉండింది. జస్ట్ 21 మినిట్స్లో, ఇది అఫీషియల్ కాదు బట్ ఇప్పుడు నా ఫోన్లో ఇలా చూపిస్తుంది, 21 మినిట్స్లో 24 lakh వ్యూస్. ఓకే, ట్రైలర్లో ఏం జరిగింది చెప్తా చూడండి. ఒక 45 సెకండ్స్కి వచ్చి తలపతి విజయ్ ఒక కుట్టి స్టోరీ చెప్తున్నాడు. ఆ కుట్టి స్టోరీ ఏంటంటే, ఒక సీరియల్ కిల్లర్ రోడ్డు పైన నిల్చుకొని ప్రతి ఒక్కరిని చంపుతూ ఉన్నాడు. చంపుతూ ఉండేటప్పుడు ఒక ధైర్యమైన ఒక పోలీస్ ఆఫీసర్, ఓకేనా, గన్ ఎత్తుకుంటాడు. ఒక అతను వచ్చి సింహంలాగా గన్ను తీసుకుంటాడంట, తీసుకొని కాలుస్తారంట. సీరియల్ కిల్లర్ని కాల్చేటప్పుడు, రీలోడ్ చేసేటప్పుడు సీరియల్ కిల్లర్ వచ్చి పోలీసుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ గన్ అనేది వచ్చి ఒక మీకు దొరుకుతుంది, ఓకేనా, అలా చెప్తున్నాడు. మీకు దొరుకుతుంది, అతను మీ స్టైట్గా ఉన్నాడు, మీరు ఏం చేస్తారు, పాయింట్ టు పాయింట్ ఉన్నాడు, మీరు ఏం చేస్తారని తలపతి విజయ్ ఒక కుట్టి స్టోరీ చెప్తాడు ఫస్ట్లో. ఓకే, కుట్టి స్టోరీ చెప్పిన తర్వాత మన తలపతి విజయ్ని సంజయ్ దత్, అఫ్కోర్స్ మెయిన్ విలన్స్ దీంట్లో ఇద్దరు ఉన్నారు, సంజయ్ దత్, దాని తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు వచ్చి తలపతి ఫ్యామిలీ, తలపతికి దీంట్లో కూతురు ఉంది, దాని తర్వాత వైఫ్ వచ్చి తలపతి వైఫ్ ఈ మూవీలో ఎవరంటే త్రిషా వచ్చి త్రిషాని కూడా చూపించినారు ఈ ట్రైలర్లో. త్రిషా కూడా ఉంది. తలపతి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, విజయ్ ఫ్యామిలీ, లియో ఫ్యామిలీని వచ్చి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత ట్రైలర్ పోతూ కొంచెం తర్వాత మన తలపతి విజయ్ వచ్చి యాక్షన్లో దిగుతాడు సంజయ్ దత్ గ్యాంగ్ని, దాని తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ గ్యాంగ్ని వచ్చి ఇద్దరిని చంపుతాడు. వేరే లెవెల్లో ఉంది ట్రైలర్ అయితే, సూపర్గా ఉంది. మీకు ట్రైలర్ చూసుంటారు కదా, మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అనిరుద్ధ్ కూడా మ్యూజిక్ వేరే లెవెల్లో ఇచ్చినాడు అనొచ్చు. మ్యూజిక్ కూడా చూశాను, ఇయర్ ఫోన్స్ పెట్టుకునే విన్నాను, వేరే లెవెల్లో ఉంది మ్యూజిక్ అనొచ్చు. ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో, మన్సూర్ అలీ ఖాన్, దాని తర్వాత ఇంకా మిష్కిన్, ఇలా చాలామంది ఉన్నారు, ప్రియా ఆనంద్, ఇలా చాలామంది క్యాస్టింగ్, స్టార్ క్యాస్టింగ్ అనేది ఉన్నారు. మీరే ఇప్పుడు లియో ట్రైలర్ చూసుంటారు కదా, ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు వచ్చి ఒకే ఒకటి చెప్తాం వినండి. లియో వచ్చి 19th అనేది రిలీజ్ అవుతుంది, ఐ థింక్
October 19th అనుకుంటాను, కరెక్ట్గానే చెప్తున్నాను అనుకుంటాను. ఇప్పుడు మన సిద్ధార్థ్ మూవీ గురించి మాట్లాడదాం. ఇది ఇప్పుడే ఫ్రీ ప్రమోషన్ అనుకోండి, ఒకవేళ ఇది మంచి వ్యూస్ పోతే సిద్ధార్థ్ మూవీ చిత్త అనుకుంటా, తమిళ్లో చిత్త, తెలుగులో మూవీ పేరు నాకు నిజంగా ఐడియా లేదు, మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మూవీ అయితే వేరే లెవెల్లో ఉందంట. చిత్త మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంట, మీకు కానీ అన్న కూతురు కానీ అలాంటి వాళ్ళు ఉన్నా ఉంటే ఆ మూవీని చూడండి, బాగుందంట. లియో ట్రైలర్ అయితే 5కి 5 వేయవచ్చు, సూపర్గా ఉంది ట్రైలర్ అయితే. నేను ఇంకోసారిగా చూస్తాను, ఒక 3 టైమ్స్ చూసుంటాను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే. సూపర్గా ఉంది ట్రైలర్ అయితే, రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోతుంది. ట్రైలర్ బ్రో ఎక్కడ చూడాలి బ్రో అంటే సన్ టీవీలో వచ్చి ఉంది, అఫీషియల్గా వాళ్ళే రిలీజ్ చేసినారు ట్రైలర్. ఎక్సలెంట్, సూపర్. అంతే ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ మాత్రం చేసేయండి. టాటా సీ యు గైస్ మీటింగ్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్, టేక్ కేర్.